హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్, పూర్తి వివరాలు చెప్తాను. వీడియో నుంచి వరదాకా అయితే చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు, కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేస్తే సపోర్ట్గా ఎంకరేజ్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఏపీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్ ఈ మంత్ జూలై 30th ఉంది కదా, సో దానికి సంబంధించి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే, మీకు ఏదైనా కోర్స్ కావాలి అనుకుంటే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పూర్తి కోర్స్ ఉంది, కేవలం 499 రూపీస్ మాత్రమే. మన టీజీ అకాడమీ యాప్లో ఉంది, యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టోర్లో వెళ్ళి తీసుకోవచ్చు. మీకు పూర్తి కోర్సు, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ ఒకే చోట అయితే లభించడం జరుగుతుంది. సో మనకు నిన్న చూసుకుంటే గ్రూప్ 1 సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అందులో భాగంగా ఏపీపీఎస్సీ చైర్మన్ అయిన గౌతమ్ సవాంగ్ గారు గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ల గురించి, అలాగే ఇతర నోటిఫికేషన్ల గురించి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. వాటి వివరాలు పూర్తిగా ఇప్పుడు చూసుకుంటే, ఇప్పటిదాకా ఏపీపీఎస్సీ ద్వారా 13 నోటిఫికేషన్ల పరీక్షల షెడ్యూల్ అయితే రిలీజ్ చేశాము. వచ్చే నెలలో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయబోతున్నాము. 2000 పైగా పోస్టులు భర్తీకి అయితే చర్యలు, గ్రూప్ 1లో ఇంటర్వ్యూలపై చర్చిస్తున్నాం. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది. మనకు గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్లు నెక్స్ట్ మంత్లో అయితే రాబోతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం సూచించిన మేరకు ఖాళీ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు చెప్పడం జరిగింది. మంగళవారం గ్రూప్ 1 తుది ఫలితాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెలలో 110 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి, అలాగే 182 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. ఇప్పటికే వివిధ ఉద్యోగాల భర్తీకి 16 నోటిఫికేషన్లు విడుదల చేయగా, వాటిలో 3 తప్ప మిగతా అన్నిటికీ కూడా 13 నోటిఫికేషన్లకు సంబంధించి వారికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జామ్స్ అనేవి ఆగస్టు సెప్టెంబర్ నెలలో పూర్తి చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. 2000 వరకు వివిధ పోస్టులు భర్తీ ఉంటుందని చెప్పి ఆయన అంటున్నారు. 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 119 ఏఈ పోస్టులకు సంబంధించి ఈ నెలాఖరులో పరీక్షలు అయితే ఉంటాయన్నారు. ఈ పోస్టులకు సంబంధించి 500,000 మంది దరఖాస్తులు అయితే చేసుకున్నట్టు చెప్తున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 5 లాక్ మెంబర్స్ అప్లై చేసింటారు మినిమంగా అని చెప్పి. సో అదేవిధంగా 5 లాక్స్ మెంబర్స్ అయితే దాదాపుగా అప్లై అయితే చేయడం జరిగింది. రాష్ట్రానికి అందించేలా కమిషన్ చర్యలు అయితే చేపడుతుంది. పోస్టుల ఎంపిక ఎలాంటి అనుమానాలు ఆస్కారం లేకుండా కమిషన్ ముందుకైతే వెళ్తుంది అంటున్నారు. అలాగే గ్రూప్ 1 క్యాడర్లోనూ సిపిటీ పరీక్ష అయితే ఉంటుంది అంటున్నారు. గ్రూప్ 1 క్యాడర్ పోస్టులకు ఇక నుంచి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించనున్నట్లు గౌతమ్ సవాంగ్ గారు అయితే తెలపడం జరిగింది. ఈ గవర్నెన్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లతో పరిపాలన అనేక మార్పులు అయితే చోటు చేసుకుంటుంది. అందుకు అనుగుణంగా అధికారులు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఆయన అంటున్నారు. గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి సిపిటీ సిలబస్లో మార్పులు చేస్తామని, అంతేకాకుండా ప్రొబేషన్ ఖరారుకు ఎంపికైన వారికి డిపార్ట్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది అని చెప్పి ఇక్కడైతే అంటున్నారు. సో ఇప్పటిదాకా మనము ఏదైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అవుతేనే వాళ్ళకు ప్రొబేషన్ డిక్లేర్ అయితే చేస్తూ వచ్చారు. సో అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులకు కూడా అదేవిధంగా పెట్టనున్నారు. సో వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అవుతేనే వాళ్ళకు కూడా ఈ ప్రొబేషన్ డిక్లరేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది అని చెప్పి ఇక్కడ వెల్లడించడం జరిగింది. సో చూడండి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగానికి ఇక్కడ ఏపీపీఎస్సీ నుండి ఇక్కడ నుండి డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అవుతేనే ప్రొబేషన్ డిక్లేర్ అనేది చేస్తారు. గ్రూప్ 1 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నాం, తుది నిర్ణయం అనేది లేదని చెప్పి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అత్యున్నత పోస్టులకు ఎంపికైన వారికి అందుకు తగ్గ సామర్థ్యాలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే రాత పరీక్షలతో పాటు ఇతర రకాల పరీక్షలు కూడా ముఖ్యమని చెప్పి ఆయన అభిప్రాయపడడం అయితే జరిగింది. దీనిపై జాతీయ స్థాయిలో కూడా చర్చ అయితే జరుగుతోంది. యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాల కమిషన్లతో దీనిపై చర్చిస్తున్నామని చెప్పి తెలపడం జరిగింది. కేరళలో ఇంతకుముందు జరిగిన వివిధ రాష్ట్రాల కమిషన్ల భేటీలో దీనిపై చర్చ జరిగిందని, వచ్చే నెల 8 విశాఖపట్నంలో ఆల్ ఇండియా కమిషన్ల సమావేశం ఉంటుందని చెప్పి అందులోనూ చర్చిస్తామని చెప్పి తెలపడం అయితే జరిగింది. గవర్నర్కు వివరణను పంపించాం, అంటే గ్రూప్ 1 ఇటీవల కొందరు అభ్యర్థులు గవర్నర్కు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. వాటిపై వివరణ అయితే పంపించాము అని చెప్పి ఆయన వివరించడం అయితే జరిగింది. సో ఇది ఈరోజు సమాచారం అయితే. సో అదే సమాచారం మనకు ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా వేయడం అయితే జరిగింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు 163 మంది ఎంపిక. సో వివరాలను వెల్లడించిన ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్. సో ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు వచ్చే నెలలో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు అని చెప్పి. సో అదే సమాచారాన్ని ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. మనకు నిన్న రిలీజ్ చేసిన గ్రూప్ 1 ఫలితాల్లో 163 మంది ఎంపిక అయితే అవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన జాబితాను కూడా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.